కర్నూల్ జిల్లా ఆలూరులో తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి గుమ్మనూరు జైరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై ఆయన మాట్లాడుతూ అయ్యన్న మతి భ్రమించి మాట్లాడుతున్నారని నాపై నా కుమారుడిపై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. ఈ రోజు అయ్యన్న పాత్రుడు నాపైన గాని నా కుమారునిపైన గాని అభియోగం మోపాడు. अभियोग तपड़ प्रचार नगलू बेंजकारो ना फोटो तीस आ बेंजकार ईश्वरदे अच्छा चाह बुद्धि लेने मालागल पिछड़ आयो चत इच्छा आयन की कार्तिक की మీరు చూపించిండే నా కొడుకు ఒక ఫోటో కూడా చూపిస్తారు గానీ ఇంకా నా 5-6 ఫోటోలు ఉన్నాయి. ఆ కార్తీక్ ఉన్న ఫోటోలు వాళ్ళ బ్రదర్స్ ఉన్న ఫోటోలు ఉన్నాయి. ఏదో హైదరాబాద్ లో కలిసినాడు ఆ ఫోటో నాకు అన్న ఈ రోజు కార్ తీసుకుంటున్నాను మీరు కీ అండి అన్నప్పుడు ఆయన ఫోటో దిగాడు. అంతేగాని ఈ రోజు ఈ చండాలమైన వార్తలు మీరు చెప్పడం చాలా అవివేకపోయింది. ఈరోజు ఆ కారు ఎవరి పేరు పైన ఉంది? నా దగ్గర ఉంది ఆ కారు, నా కొడుకు దగ్గర ఉందా? ఆ కారు కార్తిక్ అనే ఆయనతోనే ఉంది. ఆయన ముద్ద ఎప్పుడయ్యాడు? నేను 1.5 సంవత్సరం అయింది మంత్రి అయిన తర్వాత. వాడు ఏదో వ్యాపారాలు చేసుకునేవాడు, ఒకవేళ ఎక్కడో కలిసి ఉండొచ్చు లేదంటే ఎక్కడో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. వాడు ముద్ద అయితాడని నాకేం తెలుస్తుందయ్యా? చూసుకుంటున్నా ఆయన పత్రుడు ఆ కారు నా దగ్గర ఉండి ఆ కారు రిజిస్ట్రేషన్ నా కొడుకు పైన ఉంటే ఈరోజు సెకండ్లతో నేను రాజీనామా చేసే సిద్ధమని చెప్పేసి నేను చెప్తా. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దు. చేసేటప్పుడు నీకు వయసు మతి భ్రమించి మాట్లాడుతున్నావు లేదా ఎక్కడైనా ఎక్కడైనా చెప్పు, నేరుగా కూర్చుందాం మాట్లాడదాం. అది నా పైన అభియోగం ఉందని నువ్వు మరి నిరూపిస్తే నేను రాజీనామాకి సిద్ధమని చెప్పేసి అయన పాత్రకు ఛాలెంజ్ విసురుతున్నా. ఈరోజు మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి సరే మంత్రి ఈరోజు ఒక మా ముఖ్యమంత్రి జగనన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎంతో మందికి పెద్దపీట వేసి ఈరోజు మంత్రులు చేసిన మమ్మల్ని మీ మంత్రి శాఖలోనే ఉన్నప్పుడు ఎవరికైనా బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ ఎక్కడైనా పెద్దపీట వేశారా అని చెప్పేసి నేను తెలుగుదేశం అధ్యక్షులు కానీ తెలుగుదేశం పార్టీకి నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు బీసీలకు అయితేనేమి ఎస్సీలకు అయితేనేమి అట్టాడు వర్గానికి చెందిన వాళ్ళని ఈరోజు మంచి మంచి పదవులు ఇచ్చి పెద్ద పెద్ద పదవులు ఇచ్చి ఆదుకున్న ఘనత జగనన్నది చేశాడు. ఈరోజు రాష్ట్రంలో కూడా అక్క చెల్లెమ్మలు ఎక్కడ చూసినా వారి వారి పథకాలు ఇస్తుంటే వాళ్ళని నువ్వు ఎంతో మందికి అక్క చెల్లెమ్మలు చెప్పి మోసం చేశాడు. ఆ మోసు పోకండి, నేను వచ్చిన తర్వాత మీకు న్యాయం చేశానని చెప్పి చెప్పనివి చెప్పకునేవి ఎన్నో పథకాలు పెట్టి ఈరోజు అక్క చంద్రమ్మలు ఆదుకున్న ఘనత మా జగనన్నది. చంద్రబాబు నాయుడు మాయలు పక్కీరు లాంటి వాడు. ఆ మాయలు పక్కీరికి ముందు ఏం జరుగుతుందో తెలిసి ఎవరిని ఎక్కడ నియమించాలని చెప్పి నియమించుకొని మీరు ఏ స్థానంలో ఉంచితే బాగుంటుందని చెప్పి ఆ స్థానాల్లో కైవశం చేసుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు. మీరు మాయల పక్కిరి రాజ్యం వెళ్ళారే కానీ మా లెక్క మా ముఖ్యమంత్రి జగనన్న లెక్క నీతి పరిపాలన మీరు చేయలేదు. మీరు ఎంత స్కామ్ చేసినారో అదేవిధంగా 2014 నుంచి 18 ఆఖరి ముగిసిపోయే వరకు ప్రతి శాఖలో మీరు కబ్జాలు చేశారు. మరి కబ్జాలు చేసి మీరు నీతివంతులైతే మీరు ఎందుకు గెలిచలేదు? 23 చేతులకి ఎందుకు మీరు అంకితమయ్యారు? ఈరోజు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ లో ఒక ముద్దాయి ఆధారాలతో సహా లెటర్తో సహా ఈరోజు చూపించి ఆయన ముద్దాయని చెప్తే ఏమో బీసీల పైన వేధిస్తున్నారనే మాట అంటున్నావు. నేను కూడా ఒక బీసీనే, నా శాఖలో అన్యాయం జరిగింది కాబట్టి అచ్చెన్నాయుడు ఆయన దోషి కాబట్టి ఆయన్ని
దీనికి దట్లో బుద్ధి చేయడం జరిగింది పెరుగుతుందని చెప్పేసి ఆ పిల్లోడు ఆయన నా కొడుకుతో చేతితో నుంచి ఇచ్చాడు ఆయనకి కార్తీక్ కి మీరు చూపించింది నా కొడుకు ఫోటో కూడా చూపించారు కానీ ఇంకా నా ఐదు ఆరు ఫోటోలు ఉన్నాయి ఆ కార్తీక్ ఉండే ఫోటోలు వాళ్ళ బ్రదర్స్ ఉండే ఫోటోలు ఉన్నాయి ఏదో హైదరాబాద్ లో కలిసినాడు ఆ ఫోటో నాకు ఆయన ఈరోజు కార్ తీసుకుంటున్నాను మీరు కీ అని అన్నప్పుడు ఆయన ఫోటో దిగాడు అంతేగాని ఈరోజు ఈ చండాలమైన వార్తలు మీరు చెప్పడం చాలా అవివేకపోయినాయి ఈరోజు ఆ కారు ఎవరి పేరు పైన ఉంది నా దగ్గర ఉంది ఆ కారు నా కొడుకు దగ్గర ఉందా ఆ కారు కార్తీక్ అనే ఆయనతోనే ఉంది ఆయన ముద్ద ఎప్పుడయ్యాడు నేను ఒకటిన్నర సంవత్సరం అయింది మంత్రి అయిన తర్వాత వాడు ఏదో వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఒకవేళ ఎక్కడో కలిసి ఉండొచ్చు లేదంటే ఎక్కడో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు వాడు ముద్ద అయితాడని నాకేం తెలుస్తుందయ్యా నా కుమారుడు ఈశ్వర్ హెలికాప్టర్ పక్కలో నిలుచుకుంటాడు ఆ హెలికాప్టర్ కూడా నాదే అవుతుందే విమానం పక్కలో నిలుచుకుంటాడు ఆ విమానం కూడా నాదే అవుతుందే ట్రైన్ పక్కలో నిలుచుకుంటాడు ట్రైన్ కూడా నాదే అవుతుందే బుద్ధి లేకుండా అయ్యన పాత్రుడు నీకు బుద్ధి ఉండి ఏమైనా మాట్లాడుతున్నావా కింద పైన తెల్లగైపోయింది నీకు ఒక మనిషిని ఒక మంత్రిని విమర్శించేటప్పుడు అన్ని కరెక్ట్ గా ఉండాలి ఆ ఫోటో ఏముంది ఫోటో దిగినాడు ఆ ఫోటో దిగిన వ్యక్తి నా కొడుకే అయినా కూడా నా కొడుక్కి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు ఆ ఫేస్బుక్ లో అయితేనేమి ఇంకో అయితేనేమి డైరెక్ట్ అయితేనేమి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు ఆ ఫ్యాన్స్ కి ఎవరో ఒక ఫ్యాన్స్ వచ్చి అన్న నీ చేతుల మీద కీ నాకు ఇవ్వండి ఈరోజు అయ్యన్న పాత్రుడు నా పైన గాని నా కుమారుని పైన గాని అభియోగం మోపాడు ఆ అభియోగం తప్పుడు ప్రచారం అని చెప్పేసి నేను చెప్పగలను ఈరోజు బెంజికారుతో నా కొడుకు ఉన్నాడు ఆ ఫోటో తీసి ఆ బెంజికారు ఈశ్వర్దే అని చెప్పేసి చెప్పడం చాలా బుద్ధి లేని మాటలని నేను చెప్పగలను